హాయ్ అండి వెల్కమ్ టు బిసజతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు చిన్న స్పెషల్ పార్టీ అనమాట అదేంటంటే అందరు ముందే చూసింటారు చిన్న వీడియో క్లిప్పు మా అమ్మాయి బర్త్డే పార్టీ అని మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది స్పెషల్ అని ఎందుకంటున్నానంటే మా అమ్మాయి పుట్టిన ఫోర్ ఇయర్స్కి అంటే ఫోర్త్ బర్త్డే అమ్మ నాన్న చేస్తున్నారనమాట అది కూడా పల్లెటూరులో వాళ్ళకున్న ఉన్న దాంట్లో ధూమ్ధామకి చేస్తారనమాట బర్త్డే పార్టీ అయితే ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తోటే బర్త్డే పార్టీ అయిపోయేది అనమాట యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే అమ్మమ్మ తాతయ్య చేసి మంచి గిఫ్ట్స్ ఇస్తారనమాట కాకపోతే మా అమ్మాయి కరోనాలో పుట్టింది కాబట్టి ఇవన్నీ కొంచెం చేయడం కుదరలేదు అందుకనేసి ఇప్పుడు చేస్తున్నారనమాట వాళ్ళకు ఉన్న దాంట్లో ఈ దీంట్లో మా అమ్మాయి బర్త్డేకి ఏమేమి పెట్టారు మాకు బట్టలు కానీ గోల్డ్ కానీ ఏమేమి పెట్టారు అట్లాగే వచ్చిన వాళ్ళకి ఐటమ్స్ ఏమేమి తెచ్చారు ఇవన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి డిస్కషన్ చేసుకుందాం అందుకంటే మన చాలా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వీడియోలోకి ఏమేమి తెచ్చారో చూపిస్తాను బనానాస్ అయితే రెండు గెలలు తెచ్చారండి రెండు గెలలు అంటే వన్ ఫిఫ్టీ ఉంటాయి గెలకి మొత్తం త్రీ హండ్రెడ్ బనానాస్ తెచ్చారు అట్లాగే టెన్ కేజీస్ కారాలు తెచ్చారనమాట కారాలు అంటే బూందీ ఇంకా టెన్ కేజీస్ కేక్ అనమాట నేను వేరే డిజైన్ చెప్పాను కానీ టెన్ కేజీస్ కదా సిటీ అంటే సిటీ కొంచెం దూరం ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి చేపించుకొని తీసుకురావాలి మనం తెచ్చేసరికి పాడైపోతుంది అని వాళ్ళు ఫ్లాట్గా చేసి పంపించారనమాట కేక్నైతే ఇదైతే పరమాణం అనమాట అమ్మ పరమాణం చేసింది అందరికీ అవి సరిపోవు ఇంకొంచెం ఏదైనా స్వీట్ ఉండాలి అనేసి ఒక ఫిఫ్టీ కేజీస్ అయితే పరమాణం చేసిందనమాట వచ్చిన వాళ్ళకి ఎవరికి డోగా లేకుండా ఉండడానికి చేసిందనమాట ఇదైతే నేను చేసిన డెకరేషన్ అండి నాకు వచ్చినట్లు మనకి ఏమేమి నానే బెలూన్స్ ఏమేమైతే తీసుకొచ్చాడో వాటిని ఉపయోగించి నాకు వచ్చినట్టు చిన్నగా డెకరేషన్ చేశాను అనమాట మనకి సిటీలో అయితే లైటింగ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి డెకరేషన్ చేసుకోవడానికి కాకపోతే మనకు అక్కడ అన్ని పల్లెటూర్లు అన్ని దొరకవు కాబట్టి ఉన్న దాంట్లో నాకు వచ్చినట్టు డెకరేషన్ చేశాను అనమాట డెకరేషన్ అయితే చేశాను కానీ పిల్లలు అందరూ వచ్చి చూడంగానే కేక్ కట్ చేయకముందు బెలూన్స్ అన్నీ పగలగొట్టేశారనమాట వాళ్ళకు లోపల ఉన్న అందరూ మీకు బయటకు వచ్చేసి మొత్తం పగలగొట్టేశారు బెలూన్స్ అయితే మా అమ్మాయికి అయితే డ్రెస్సెస్ టూ డ్రెస్సెస్ తీసుకొచ్చారండి చాక్లెట్లు కూడా అట్లాగే ప్లేట్లో పెట్టాం కదా చాక్లెట్ క్యాండిల్ మొత్తం మొత్తం మా నాన్న వాళ్ళే తెచ్చారనమాట అక్కడ దాన్ని ఏమంటారు ఫోమ్ వస్తుంది కదా ఫోమ్ వచ్చేది కానీ గన్స్ కానీ మొత్తం నాన్న వాళ్ళే తెచ్చారనమాట ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫొటోస్కి వీడియోస్కి అంత పెద్ద లైటింగ్ లేదనిపించింది నాకైతే కానీ ఓకే ఉన్న దాంట్లో మంచిగానే వచ్చింది యాక్చువల్గా అక్కడ లేదు బల్బ్ ఇంతకుముందు వేరే సైడ్ ఉండింది మనం బయల కోసం వాళ్ళ తాతయ్య తీసుకొచ్చి ఒక బల్బ్ ఇటు సైడ్ వేసాడు అనమాట మా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అసలు గోహల గోహలు చేశారు ఇప్పుడు చూడండి చూసారా అసలు వీళ్ళు చేసిన గోలకి బ్యాక్గ్రౌండ్ అసలు మ్యూజిక్కి అవసరం లేదనిపించింది అనమాట అంత గోల్ చేశారు బెలూన్స్ అయితే ఎలా పగలగొట్టారో అసలు బర్త్డేకి అయితే చిన్నగా ఇంకా కేక్ కట్ చేయకముందే హ్యాపీ బర్త్డే చెప్పేసి మొత్తం బెల్ చేసి గబ్బు గబ్బు చేసి పెట్టారనమాట ఇంకా కేక్ మా అమ్మాయి అయితే ఎప్పుడెప్పుడు నాకు కేక్ పెడతారా అని ఎదురు చూస్తుంది తేప కొంచెం నాకుంటుంది అనమాట కేక్ కట్ చేసేదాకా కూడా ఆగలేదు ఇంకా అక్కడే కూర్చొని కేక్స్ అయితే చూసుకుంటూ ఉండింది నేను కొంచెం కట్ చేసి తినిపించాను అమ్మ వాళ్ళు కూడా లాస్ట్లో కొంచెం పెట్టారనుకుంటా అమ్మ వాళ్ళు పెట్టలేదు అనుకుంటా కేకు ఇప్పుడు అమ్మ ఏమేమి తెచ్చింది అంటే బూనా వేసుకున్న డ్రెస్సు అమ్మ తెచ్చింది తర్వాత ఇంకొక డ్రెస్సు తనకి టూ డ్రెస్సెస్ అనమాట ఒకటేమో వేసుకుంది ఒకటేమో అమ్మ ప్లేట్లో తీసుకొచ్చింది అనమాట నాకు శారీ తెచ్చింది నాకు డ్రెస్సు బూనాకి డ్రెస్సు అట్లాగే పసుపు కుంకుమ గాజులు ఫ్రూట్స్ అమ్మ ప్లేట్లో తెచ్చింది అనమాట ఇదైతే చైన్ నా అంటే టవల్లో దాసి పెట్టుకొని వచ్చి తీశాడు చూడండి అదైతే చైన్ నాన్న ఒక తొలం చైన్ అయితే చేపిచ్చాడు అనమాట అమ్మ అయితే ఒక సవర అట్లా సరిపోతుంది చిన్నపిల్ల కదా అని అనుకున్నారంట ఫస్ట్ కానీ నానైతే తులం చేపిచ్చాడు ఎందుకంటే ఇప్పుడే కాదు తను అంటే వాళ్ళ మనోరాలు పెద్దగా అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడైనా ఆ చైన్ వేసుకోవాలి తను కాలేజీకి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికైనా బాగా పనికి వస్తుంది ఇప్పుడు తనకేం తెలుసు పెద్ద నాకు ఎంజాయ్ చేస్తుంది కదా అనేసి తులం చైన్ అయితే ఎప్పటికైనా ఉంటుంది అనేసి చేపించాడు అనమాట ఇప్పుడైతే అమ్మ అన్నీ ప్లేట్లో పెట్టుకొచ్చినవన్నీ ఒళ్ళో పెట్టింది ఇప్పుడు అక్షతలేసి అమ్మ నాన్న ఇద్దరు అక్షతలేసి మమ్మల్ని ఆశీర్వదించారు అనమాట మనం దన్నం పెట్టుకోవడానికి పాప ఒళ్ళో ఉండింది అట్లాగే ప్లేట్ ఒళ్ళో పెట్టారు కాబట్టి కుదరలేదు దన్నం పెట్టుకోవడానికి ఇప్పుడైతే ఇంక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు అక్షతలు వేసారండి మా అమ్మాయి ఫస్ట్ ఇద్దరు ముగ్గురు అక్షతలు వేసేటప్పుడు అయితే వాళ్ళు మనీ ఇస్తారు కదా అవి తీసుకుంది ఆ తర్వాత వేరే మూడు అంటే నెక్స్ట్ టైం థర్డ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తుంటే ఇంక అస్సలు మనీ తీసుకోలేదనమాట గోల్ గోల్ చేసింది ఇవేనండి అమ్మ వాళ్ళు పెట్టినవి అమ్మ వాళ్ళు చేసిన బర్త్డే పార్టీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా మిగిలిన వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్